ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ ఎరువుల బాగోతాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎన్టీవీ వరుస కథనాలతో అధికారులు స్పందించారు. జిల్లాలో నకిలీ ఎరువుల గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు 800 బస్తాలు నకిలీ పొటాష్ ను సీజ్ చేశారు. ఉప్పుకి రంగు కలిపి పొటాష్ పేరుతో విక్రయిస్తున్న వ్యాపారుల గుట్టు రట్టు చేశారు. మైసూర్ కేంద్రంగా నకిలీ ఎరువులు తయారు చేసి ప్రకాశం, గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. త్రిపురాంతక మండలంలో విజిలెన్స్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు. ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల స్కామ్ కలకలం రేకెత్తిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా జిల్లా వ్యాప్తంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం ఎరువుల దుకాణాలపై దాడులు చేస్తా ఉన్నారు. దాడుల్లో నిజంగా ఒరిజినల్ ఎరువులు అమ్ముతున్నారా లేదంటే డూప్లికేట్ తయారు చేసినవి అమ్ముతున్నారా అనేది ప్రస్తుతం అధికారులు తనిఖీల్లో తేలుస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 800 పైగా బస్తాల్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఉన్న పశ్చిమ ప్రాంతం కేంద్రంగానే ఈ బాగోతం మొత్తం జరిగినట్టు అధికారులు గుర్తిస్తా ఉన్నారు. ఇటు కర్ణాటకలోని మైసూర్ ప్రాంతం నుంచి ఇటు ప్రకాశం, గుంటూరు, ఇటు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు ఈ ఎగుమతి అయినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో స్వాధీనం చేసుకున్న ఈ నకిలీ ఎరువులు దాదాపు 500,000 ఉంటాయని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇటు పక్క జిల్లాలకు కూడా ఈ వ్యవహారం పాకుతా ఉంది. ఇటు పక్క జిల్లాల్లో కూడా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తామని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం త్రిపురాంతకం ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం కేంద్రంగానే నకిలీ ఎరువుల వ్యవహారం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి స్థానిక రైతులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ ఇటువంటి వ్యవహారం అంటే ఎప్పటి నుంచి జరుగుతుందని చెప్పని మీరు భావిస్తున్నారు? ఇక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్నారని మేము అనుకుంటున్నాము. కానీ మాకు ఈ ప్రాంతంలో సాగర్ వాటర్ రాకపోవటం వల్ల ఈ 2 సంవత్సరాలు పంట వేయక ఈ సంవత్సరమే సాగర్ వాటర్ రావడంతో ఈ ప్రాంతంలో పంట వేయటం జరిగినది. కనీసం దిగుబడి చూద్దామంటే కనీసం 20 బస్తాల కన్నా అధికంగా కావటం లేదు రైతులకి. కనీసము ఇప్పటికే అప్పుల ఊపిలో కూరుకుపోయాము రైతులం అందరము. కనీసము ప్రభుత్వము ఏం చర్యలు తీసుకుందో చూద్దామని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అదేవిధంగా 3 రోజుల క్రితం నుంచి ఇక్కడ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తుంటే కనీసం 800 బస్తాల దాకా బయటపడ్డాయి. కానీ ఇప్పుడు దాకా వాళ్ళ మీద ఏ కేసులు పెట్టారో కూడా మాకు ఇంకా రైతులకు కానీ ఇటు మీడియాకు కానీ చెప్పటం లేదు. కనుక వెంటనే ఎవరైతే బాధ్యతలు ఉంటారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి సార్, ఇది మీ ప్రాంతంలోనే జరుగుతుందని చెప్పని ఎప్పటి నుంచి మీకు తెలిసింది? అంటే మాకు నిన్నటినే రైడింగ్ జరిగిన కాంచే తెలిసింది. అంతకుముందు కూడా ఈ గొడవ నుంచి నిన్న రాత్రి అర్ధరాత్రి కూడా కొంత లోళ్లు పక్కకు పంపించినట్టు కూడా మాకు ఇప్పుడు తెలిసింది. ప్రెసిడెంట్ ఈ రైతాంగానికి అమ్మే ఎరువుల కల్తీ అని తెలిసి కూడా వ్యవసాయ అధికారికి కూడా దీంట్లో దానికి సంబంధించి లావాదేవీలు జరుగుతున్నట్టు కూడా అనుమానంగా ఉంది. ఇప్పుడు మాకు కలుగుతుంది, వీళ్ళు కంపల్సరీ వ్యవసాయ అధికారి హస్తం లేకుండా మాత్రం ఇన్ని భారీ ఎత్తున ఇంత లోడ్లు వచ్చి ఇక్కడ దించి వ్యవసాయ అధికారులకు తెలియకుండా జరగదనేది మాకు ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు కలుగుతున్నది. రైతులు నష్టపోవడానికి కారణం వ్యవసాయ అధికారే కీలక పాత్ర వహిస్తున్నాడేమో అని అనిపిస్తుంది. లంచాలు తీసుకుంటూ అది ప్రెజెంట్ అంటే ప్రధానంగా స్థానికంగా ఉన్న పరిస్థితి. ఇటు ప్రకాశం జిల్లాలో ఉన్న పశ్చిమ ప్రాంతం కేంద్రంగానే ఈ నకిలీ ఎరువుల వ్యవహారం వెలుగు చూసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇటు ప్రకాశం జిల్లా చీరాల్లో కూడా నిన్న విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ ఎరువుల దుకాణాల్లో శాంపిల్స్ తీసుకున్నారు. వీటన్నింటినీ కూడా ల్యాబ్కి పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే ప్రధానంగా ఈ నకిలీ ఎరువుల వ్యవహారాన్ని ఒకసారి మనం గమనిస్తే ఉప్పు కలిపిన ఉప్పుకి రంగు కలిపి వాటిని ఈ రైతులకు అంటగట్టిన పరిస్థితి ఉంది. ఇది మొత్తం ప్యాకింగ్తో కలిపి కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా 100 రూపాయలు ఖరీదు చేయదు ఆ బస్తా. ఆ బస్తాని దాదాపు 1000 నుంచి 1100 వరకు రైతులకు అంటగట్టిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఒకవైపు రైతులకి అప్పులు ఇస్తున్నామని చెప్పని ఇటు వడ్డీలు కూడా ఎరువులు వ్యాపారులు తీసుకుంటున్నారని చెప్పని కూడా స్థానికంగా రైతులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అప్పిస్తున్నారన్న సానుకూలతతో రైతులు చేతిలో డబ్బు లేకపోవడంతో ఇటు నకిలీ ఎరువుల బారిన పడిన పరిస్థితి ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ప్రకాశం జిల్లాలో జరిగిన ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇటు పక్క జిల్లాలకు కూడా పాకింది. అక్కడ కూడా ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో వెంకట్రావు, ఎన్టీవీ.